ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామంలో పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. రాములవారి గుడిలో వివాహం జరుగుతుండగా వాలంటీర్ ద్వారా సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ తన సిబ్బందితో మరియు వలేటివారిపాలెం మండలం ఐసిడిఎస్ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. కోకూరు గ్రామంలో ఉదయం 7 గంటలకు ఒక మైనర్ బాలిక సంబంధించి మైనర్ వివాహం జరుగుతుందని మాకు రాబడిన సమాచారం మేరకు మేము మా మహిళా హోంగార్డు అలాగే ఐసీడీఎస్ సూపర్వైజర్ గారి సహాయంతో కోకూరు గ్రామానికి వచ్చి ఈ యొక్క బాల్య వివాహాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ బాలిక యొక్క వయసు 15 సంవత్సరాలు. ఈ బాలిక 9వ తరగతి పూర్తి చేసుకుని కస్తూరిబా హై స్కూల్లో 10వ తరగతిలో ఈ సంవత్సరం ఎంటర్ అవబోతుంది. అదేవిధంగా ఈ బాలిక యొక్క పేరు చేకూరు దివ్య, అతని యొక్క తండ్రి పేరు నాగేశ్వరరావు. ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో ఆ అబ్బాయి యొక్క పేరు సాయి, వాళ్ళ నాన్నగారి పేరు సుబ్బారావు. కోకూరు గ్రామం. అయితే వీళ్ళకి ఈ యొక్క బాల్య వివాహం చేసుకోవడం పట్ల జరిగే అనర్థాల గురించి నేను మరియు ఐసీడీఎస్ సూపర్వైజర్ గారు ఇరు వర్గాలకి కౌన్సిలింగ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకూడదని వారికి హెచ్చరించడమైనది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా బాల్య వివాహాల గురించి వచ్చే నష్టాల గురించి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని ఈ గ్రామ పెద్దలందరూ తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరిస్తామని ఈ గ్రామ ప్రజలందరూ తెలియజేయడం జరిగింది.